differentiate the following with respect to x అని అన్నాను. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ రూట్ ఓవర్ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇలా ఉంది. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దీన్ని ఫస్ట్ నువ్వు వై అనుకున్నాను సింపుల్ గా లెఫ్ట్. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రాస్. ఇక్కడ డివై బై డిఎక్స్ అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ వచ్చేదాన్ని డివై బై డిఎక్స్ అంటాం. దీన్ని ఇలా చెప్తాం డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఓవర్ సైన్ రూట్ ఓవర్ ఎక్స్ సైన్ ఆఫ్ రూట్ ఓవర్ ఎక్స్. ఇక్కడ నీకు ఒక బేసిక్ తెలియాలన్నా. సో డి బై డిఎక్స్ ఆఫ్ సమ్ రూట్ ఎక్స్ ఉందనుకోనన్న దీన్ని డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ వన్ బై టూ అని కూడా రాసుకోవచ్చు. అదే రాసుకోవచ్చు రాసుకోకూడదు. రూట్ అంటే ఏంటి? పవర్ లో వన్ బై టూ. మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, దీన్ని చాలా మంది చెప్తా ఉంటారు. డి బై డిఎక్స్ ఆఫ్ సమ్ ఎక్స్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ప్లీజ్ రో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. సో ఇక్కడ ఈ దీని పవర్ ఎంత ఉంది ఇక్కడ? వన్ బై టూ. అంటే దీని పవర్ ఏమవుతుందని ఈ ఫార్ములా ప్రకారం వన్ బై టూ అవుతుంది. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఈ ఎన్ దీనిలో సబ్ట్రాక్ట్ ఎన్ ఏమో దీని కోఎఫిషియంట్ కింద మారి మళ్ళీ దాని పవర్ లోంచి కూడా అవుతుంది అంతే కదా. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, నా ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ? వన్ బై టూ. అంటే వన్ బై టూ ఏమో కిందకు వచ్చింది, మళ్ళీ వన్ బై టూ మైనస్ వన్ అయింది ఫార్ములా ప్రకారం. దీన్నే వన్ బై టూ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ వన్ బై టూ. ఎందుకు చెప్పు? వన్ బై టూ లో వన్ తీసుకున్నాం, దీన్ని అని కావాలనుకుంటే వన్ బై టూ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టూ ఎల్సిఎం. టూ వన్ యా టూ, వన్ మైనస్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ. కానీ దీని పవర్ ని మనము పాజిటివ్ చేయాలనుకున్నాం అనుకో, వన్ బై టూ యాజ్ ఇట్ ఇస్ వచ్చి వన్ బై ఎక్స్ పవర్ వన్ బై టూ రాయచ్చు. వన్ బై టూ వన్ బై రూట్ ఎక్స్ కింద కూడా రాసుకోవచ్చు. ఎక్స్ పవర్ వన్ బై టూ అంటే మన రూట్ ఎక్స్ కదా, దీన్నే వన్ బై టూ రూట్ ఎక్స్. ఇక్కడ నుంచి నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు వన్ బై టూ రూట్ ఎక్స్ కాన్స్టెంట్ గా గుర్తుంచుకోవచ్చు. సో ఈ రూట్ కి చేయటం వల్ల మనకి ఏమొచ్చిందంటే వన్ బై టూ రూట్. నేను రూట్ కి చేశాను ఫస్ట్, ఇప్పుడు గుర్తుంది రూట్ చేశాను. రూట్ కి చేయటం వల్ల వన్ బై టూ రూట్ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ వచ్చింది. ఈ రూట్ చేసిన తర్వాత మళ్ళీ లాన్కి వెళ్ళాలి. లాన్కి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ రూట్ ఎక్స్, ఇది మనం చేసే పని. మళ్ళీ ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్, ఇది మనకు తెలుసు. సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? కాస్ ఎక్స్. సరే ఈ సైన్ కి డెరివేటివ్ మనకు ఇప్పుడు తెలిసిపోయింది కనుక వన్ బై టూ రూట్ సైన్ ఎక్స్, సారీ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇంటూ సైన్ చేస్తే ఏమొచ్చింది? కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ వచ్చింది. కానీ రూట్ లో మళ్ళీ మీకు రూట్ ఎక్స్ ఉంది కనుక మళ్ళీ దాని డెరివేటివ్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ మళ్ళీ చెప్పాను రూట్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత? వన్ బై టూ రూట్ ఎక్స్. ఇక్కడ వన్ బై టూ రూట్ ఓవర్ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్, ఇది దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? కాస్ రూట్ ఎక్స్. మళ్ళీ దీనికి డెరివేటివ్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఏంటి? వన్ బై టూ రూట్ ఎక్స్. వన్ బై టూ రూట్ ఎక్స్
So cos root x divided by 2 2s are 4 into root x into root over sin of root x. This is the derivative. This is my answer.